జామ ఈ జామ పోషకాలకు చిరునామా అన్నది మనందరికీ తెలిసిందే నారింజతో పోలిస్తే జామలో నాలుగు రెట్ల సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది అందుకే జలుబు దగ్గులతో బాధపడే వాళ్ళకి జామకాయలు మంచి ఔషధంలా పనిచేస్తాయి ముఖ్యంగా ఫోలిక్ కామలం కూడా ఈ జామలో పుష్కలంగా దొరుకుతుంది అందుకే గర్భిణీలు వీటిని ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే పిల్లల నాడీ వ్యవస్థ చక్కగా అభివృద్ధి చెందుతుందట ఇంకా ఇందులోని బి త్రీ బి సిక్స్ విటమిన్లు మెదడులో రక్త ప్రసరణకు తోడ్పడంతో మెదడు ఆరోగ్యంగా ఉండడంతో పాటు గ్రాహక శక్తి కూడా పెరుగుతుందట జామ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అందువల్ల వీటిని ఎంత ఎక్కువగా తిన్నా రక్తంలో చక్కెర నిల్వలు పెరగవు మీడియం సైజు జామకాయలో రోజువారీ అవసరమైన పీచులో పన్నెండు శాతం అందుతుంది అదే సమయంలో ఇందులో అధికంగా ఉండే పీచు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు ఇది సహకరిస్తుంది జామలోని లైకోపీన్ క్యూయర్సిటిన్ విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్లను నిరోధించడంతో పాటు రకరకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి జామకాయల్లోని విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది వీటిల్లోని కే విటమిన్ చర్మ సౌందర్యానికి ఉపకరిస్తుంది జామలోని పొటాషియం బీపీని నియంత్రణలో ఉంచుతుంది జామకాయల్లోని మెగ్నీషియం ఒత్తిడిని తగ్గిస్తుంది జామ పండులోనే కాదు ఆకుల్లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సూక్ష్మ క్రిముల్ని నాశనం చేస్తాయి అందుకే పంటి నొప్పులకి చిగుళ్ళ వ్యాధులకి జామ ఆకులు మంచి మందులా పనిచేస్తాయి కాబట్టి ఈ జామ పండుని తరచూ తీసుకుంటూ ఉండడం చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి